గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ కెన్. రోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్త కథనాన్ని చూద్దాం. ముందుగా ఈనాడు జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో ఏటా పోస్టుల భర్తీ అసెంబ్లీలో సవివరంగా ప్రకటిస్తాం. ఈ ఏడాది నుంచి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు లేకుండా చూస్తాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరికపూడి గాంధీ చేరిక. డ్రగ్స్పై యుద్ధం ప్రకటించాలి. కేరళ తరహాలో మోరల్ పోలీసింగ్కు ప్రాధాన్యం. జేఎన్టీయూ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. ఇక పోటీ పరీక్షల వాయిదాకు రోడ్డెక్కిన నిరుద్యోగులు, రాత్రివేళ మెరుపు ధర్నాలు, యువతి ఆత్మహత్యాయత్నం. ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం. విపక్ష కూటమికి 10, బీజేపీ 2 స్థానాల్లో గెలుపు. ఇక గంటకో మోసం, పూటకో వేషం. కొత్త కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నేరగాళ్లు. బెదిరించి ప్రలోభపెట్టి డబ్బులు కొట్టేస్తున్న వైన్యం. అవగాహన అప్రమత్తతోనే నివారణ. ఇక 3 శాఖలకే 90,000 కోట్లు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్ శాఖలకు అగ్రప్రాధాన్యం. 25 లేదా 27న శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్. ఇక డ్రగ్స్ నివారణకు ప్రహరీ క్లబ్లు. ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ. ఇక అనర్హులకు ఆసరా. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పొందుతున్నట్టు గుర్తింపు. 5,650 మంది నుంచి సొమ్ము రికవరీకి ప్రభుత్వం చర్యలు. ఇక ఆంధ్రజ్యోతి. వన్ టైం సెటిల్మెంట్, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలపై కాలేజీలకు సీఎం ప్రతిపాదన. ఇక నుంచి సకాలంలో చెల్లింపులు చేస్తాం. తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగమే ప్రధాన కారణం. జాబ్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు చేపడతాం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల యాజమానుల సమావేశంలో రేవంత్ వ్యాఖ్యలు. వినతి పత్రాల నుంచి పోస్టింగ్లు ఇచ్చే స్థాయికి వచ్చా. యువత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగాలి. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుద్దాం. కళాశాలల్లో నైతిక పోలీసింగ్ పాఠాలు నేర్పాలంటూ ఉన్నతాధికారులతో సీఎం వ్యాఖ్యలు. వారానికి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. నేడు రంగారెడ్డి జిల్లాకు రేవంత్. కాంగ్రెస్లోకి అరికపూడి గాంధీ. సీఎం సమక్షంలో చేరిన శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే. నేడో రేపో పటాంచేరి ఎమ్మెల్యే. ఇక ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా ఆసరా ఇచ్చేశారు. లబ్ధిదారుల్లో రిటైర్డ్ ఉద్యోగులు, సెల్ఫ్ తనిఖీలో వెలుగులోకి అక్రమాలు. 5,650 మందికి డబుల్ పింఛన్లు. వీరిలో 3,824 మంది మృతి. నమస్తే తెలంగాణ. ఏ పరీక్ష రాయని వారే దీక్ష చేస్తుంటారు. రేవంత్ వ్యాఖ్యలు. నిందలేసిన రేవంత్, బగ్గుమన్న యూత్. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం. అర్ధరాత్రి అట్టుడికిన హైదరాబాద్. అశోక్ నగర్లో అభ్యర్థుల మెరుపు ధర్నా. దిల్సుఖ్ నగర్లో రోడ్డెక్కిన అభ్యర్థులు. తక్షణమే గ్రూప్స్ పోస్టులు పెంచాలని, డిఎస్సీ వాయిదా వేయాలని డిమాండ్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దిగ్బంధం. ఆందోళనతో కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్. గ్రూప్స్ అభ్యర్థి మైత్ర ఆత్మహత్యాయత్నం. గాంధీ దవాఖానకు తరలింపు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. భారీగా మోహరించిన పోలీసు బలగాలు. మా భూమి మాకే కాదని గుంజుకుంటే భూమి ఇవ్వాల్సిందే. రీజనల్ రింగ్ రోడ్డుకు భూములు ఇచ్చేది లేదు. పాత అరేంజ్మెంట్ కాకుండా కొత్తది చేస్తున్నారంటూ RRR వద్ద రైతుల ఆందోళన. ప్రభుత్వానికి నివేదిస్తామన్న అధికారులు. ఇక ఎమ్మెల్యేలకు మీ రేటు ఎంత? కర్ణాటకలో బీజేపీ చేస్తున్నదే ఇక్కడ మీరు చేస్తున్నారా అని ప్రశ్న. రాష్ట్రంలో రేవంత్ ట్యాక్స్ సినిమా కలెక్షన్లను మించిపోతుందని ఆరోపణ. రాహుల్ను నిలదీసిన కేటీఆర్. కాంగ్రెస్లా మనము తప్పులు చేస్తే ఎలా? అలాగైతే పవర్లోకి వచ్చి లాభం ఉండదు బీజేపీకి. కేంద్ర మంత్రి గడ్కరీ హెచ్చరికలు. యూపీ బీజేపీలో తిరుగుబాటు అన్న అఖిలేష్. ఇక ఆ పింఛన్ వాపస్ ఇవ్వాల్సిందే. ఆసరా సొమ్ము తిరిగి ఇవ్వాలని హుకుం. 1826 మందికి రికవరీ నోటీసులు. ఆసరా పింఛన్ల తొలగింపు షురు. కొత్తగా ఇస్తామని పాతబాటికి పాత్ర. అధికారుల నిర్లక్ష్యానికి వృద్ధులు బలి. ఇక 222 రోజులు, 32,000 కోట్లు. రేవంత్ సర్కార్ చేసిన అప్పిది. మంగళవారం మరో 2,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్ నుంచి పొందే యత్నం. కరెంటు కోతలపై గిరిజనుల కన్నెర్రా. సబ్స్టేషన్ ఎదుట బైఠాయింపు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఘటన. పెద్దపల్లి జిల్లా మందంలో మహిళల ధర్నా అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీకి సంబంధించిన వార్త చూస్తే, గంటకో మోసం, పూటకో వేషం, కొత్త పద్ధతులతో మోసగిస్తున్న సైబర్ నారగాడు అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఓవలాపురం గనుల్లో వైసీపీ దొంగలు. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజం, వాహనాల చోరీ. ప్రైవేటు స్టీల్ ప్లాంట్లకు 100,000 టన్నుల ఖనిజం విక్రయం. దర్యాప్తు సంస్థను మేనేజ్ చేసి విచారణకు అడ్డంకులు. తుక్కుగా చేసి వాహనాల అమ్మకం బయటపడుతున్న గత ప్రభుత్వ చీకటి కోణాలు. 23 జిల్లాలకు కొత్త ఎస్పీలు. వైసీపీతో అంటకాగిన పలువురు అధికారులకు దక్కని పోస్టింగు. భారీగా ఐపీఎస్ల బదిలీలు. అన్యాయంపై పోరాటంలో అలుపెరగిన రఘురామకృష్ణరాజు. కస్టడీలో చిత్రహింసలు పెట్టిన జగన్ బృందంపై ఫిర్యాదు. పోలీసు కేసు. ఏ అవకాశాన్ని వదులుకోని వైనం. 3 ఏళ్లుగా కోర్టుల చుట్టూ. కార్యకర్తలపై అక్రమ కేసుల్ని తొలగిస్తాం. 6 నెలల్లోగా నామినేటెడ్ పోస్టుల భర్తీ. పెండింగ్ బిల్లులకు మోక్షం. స్థానిక సంస్థల్లో బీసీలకు 30% రిజర్వేషన్లు పునరుద్ధిస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. ఇక అభివృద్ధికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవు.
మా ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల నమ్మకం వచ్చింది, ప్రార్థనాలయాలు లేకపోతే నేరాలు పెరిగి జైళ్లు చాలవు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక విశాఖ మెట్రో సరికొత్తగా ఆకృతుల్లో మార్పులు. ఉప ఎన్నికల్లో ఇండియా విజయం. విపక్ష కూటమికి 10, బీజేపీకి 2, బీహార్లో 1 స్వతంత్ర అభ్యర్థి గెలుపు. ఇక ఆంధ్రజ్యోతి, వ్యక్తిగత దాడులొద్దు, అధికారంలో ఉన్నామని మనం కూడా దాడులు చేస్తే వైసీపీకి మనకు తేడా ఉండదన్న చంద్రబాబు, వైసీపీ వాళ్ళు చేసిందే మనము చేయొద్దు, తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షిద్దాం, సమర్థులందరికీ నామినేటెడ్ పదవుల్లో అధికారంలోకి వచ్చామనే గర్వం వేడండి, పార్టీ ఆఫీసుకు రావడాన్ని సేవగా మంత్రులు చూడాలంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు స్పష్టీకరణ. ఇక అదిగో జగన్నాథుడి ఖజానా, నేడు తెరుచుకోనున్న పూరి ఆలయ రత్న భాండాగారం రహస్య గదిలోకి వెళ్లనున్న 16 మంది బృందం, 46 ఏళ్ల తర్వాత సంపద లెక్కింపునకు ఏర్పాట్లు, 15 చెక్కపెట్టెల్లో బంగారు వెండి ఆభరణాలు వస్తువులు, రత్నాలు వజ్ర వైడూర్యాలు, గోమేధికా పుష్ప రాగాల రాసులు, నిధిలో పెద్ద కిరీటాలు, భారీ స్వర్ణ సింహాసనం. ఇక నిధికి విషసర్పాలు రక్షణగా ఉన్నాయేమోనని ఆందోళన, రెడీగా పాములు పట్టేవాళ్ళు వైద్య సిబ్బంది. కాళ్ళు మొక్కే సంస్కృతి వద్దు, నాకు ఎవరైనా మొక్కితే నేను అదే పనిచేస్తా, పార్టీ కార్యాలయంలో వినతి పత్రాలు స్వీకరించిన బాబు, రాజధాని నిర్మాణానికి విరాళాలు వెళ్ళువ, ఇక నామినేటెడ్ పోస్టుల వివరాలు ఇవ్వండి, సాధారణ పరిపాలనా శాఖ సర్క్యులర్ జారీ, రేపు ఉన్నతాధికార సమావేశంలో కీలక నిర్ణయం. ఇక నేడు రేపు భారీ వర్షాలు, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రేపట్లోగా అల్పపీడనంగా మారే ఛాన్సు, ఉత్తర కోస్తా తీరంలో బలమైన గాలులు, మత్స్యకారులు వేటకెళ్లొద్దని హెచ్చరిక. ఇక పచ్చకామెరలోడికి అంతా పచ్చగానే, బాబుకు తోక పార్టీ అనటం అవగాహన రాహిత్యం, జీవోకు క్లారిటీ ఇవ్వమనటం కొమ్ముగాయటమా, తల్లుల పక్షాన నిలదీశాం కాబట్టే ప్రభుత్వ వివరణ, ప్రతి బిడ్డకు 15 వేలని జగన్ చెప్పడం నిజం, జలయజ్ఞం, సంపూర్ణ మద్య నిషేధం, ప్రత్యేక హోదాపైన ప్రచారం, వైసీపీపై షర్మిల మండిపాటు, బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇక ఆప్కాస్లో ఆక్టోపస్, నిధులన్నీ కార్పొరేషన్ ఎండీ జలసాలకే, జగన్ హయాంలో దొంగ బిల్లులతో సొమ్ములు స్వాహ, కొత్త ప్రభుత్వం రావడంతో వెలుగులోకి అక్రమాలు. ఇక వేల కోట్లు కొట్టేశారు పేదల ఇళ్ల నిర్మాణంలో భారీ దోపిడీ, ఆప్షన్3లో కాంట్రాక్టర్ల కుమ్ముడు, వైసీపీ నేతలు అస్మదీల దందా, పనులు ప్రారంభించకుండానే అడ్వాన్సులు, 3.5 లక్షల ఇళ్ల బేస్మెంట్లకు 2450 కోట్లు, అలాగే లక్షలాది టన్నుల స్టీలు, సిమెంట్ కూడా, సగానికి పైగా ప్రారంభం కాని ఇళ్ల పనులు, పునాదులు వేసినవి నాశరకంగా, అడ్వాన్సుల్లో 2000 కోట్ల నొక్కుడు, పనులు ఆపేసి ఉడాయించిన కాంట్రాక్టర్లు, వైసీపీ హయాంలో పాపాలు ఎన్నెన్నో. ప్రజాశక్తి, సాగు కొంచెమే, వానలున్నా సాగని వ్యవసాయ పనులు ఈసారి ఖరీఫ్లో వింత ధోరణి, కృష్ణా డెల్టాలో నీటి కడకట, సీమ సహా మెట్ట ప్రాంతంలో సేద్యం నెమ్మది. ఇక భారీగా ఐపీఎస్ల బదిలీలు, 23 జిల్లాలకు కొత్త ఎస్పీలు, డీజీపీ కార్యాలయంలో 9 మంది రిపోర్ట్. ఇక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఇండియా బ్లాక్ హవా, 13 స్థానాల్లో 10 చోట్ల జయబేరి, బీజేపీకి దక్కింది 2. ఇక సమస్యల పరిష్కారానికి కమిటీ, కక్ష సాధింపు చర్యలొద్దు, టీడీపీ నాయకులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదలకు ప్రధాని ఒప్పించండి, సీఎంకు సిపిఎం విజ్ఞప్తి, విశ్వసాయి సమావేశంలో తీర్మానం. ఇక పలు ప్రాంతాల్లో కొండపోత, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, నీటమునిగిన పంట పొలాలు, అల్లూరు జిల్లాలో వ్యక్తి గల్లంతు, అక్షయ పాత్రకు అన్న క్యాంటీన్లు అప్పగించే అవకాశం ఉంటే ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. ఇవి ఈరోజు పత్రికలో వచ్చినటువంటి